శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల మోకాల నొప్పులకు నెలవారీ మందులు డాక్టర్ గారి ఫీజులతో మాత్రమే. ప్రతిరోజు మోకాల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ళ నొప్పులతో నడవలేకపోతున్నారా? మోకాళ్ళు అరిగిపోయాయి అన్నారా? చాలా రోజులుగా నొప్పులకు మందులు వాడినా తగ్గడం లేదా? ఆపరేషన్ మాత్రమే పరిష్కారం కాదు. ఆపరేషన్ వద్దు, ఆయుర్వేదం ముద్దు. సంప్రదించండి వైద్య జి రాఘవరావు, ఎండి, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్, ఫస్ట్ లైన్, గుంటూరు. కాంటాక్ట్ 9705992509 మరియు 8985847503. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. షుగర్ వ్యాధి లేదా మధుమేహం, ఒకప్పుడు షుగర్ వ్యాధి డబ్బులున్న వారికే వచ్చే జబ్బు అనేవారు. కానీ ఇప్పుడు పేదవారు ధనికులు అనే భేదం లేకుండా అందరినీ కబలిస్తూ ఎన్నో రకాల వ్యాధులు రావడానికి దీర్ఘకాలంగా మందులు వాడినా పరిష్కారం లేని వ్యాధిగా ముద్రపడింది. 5000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్యములో సవివరముగా షుగర్ వ్యాధి గురించి, వాటి చికిత్సల గురించి చెప్పబడినది. షుగర్ వ్యాధి వలన కలుగు దీర్ఘకాలిక సమస్యలు ఇన్ఫెక్షన్స్, గుండెపోటు, గుండె బలం తగ్గిపోవడం, కంటిచూపు మందగించటం, నరములు మెదడుకు సంబంధించిన సమస్యలు, మూత్రాశయ సమస్యలు, కిడ్నీలు చెడిపోవడం, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, జీర్ణాశయ సంబంధిత సమస్యలు, ఎముకలు కీళ్లు బలహీనపడటం, చర్మ సంబంధిత సమస్యలు. షుగర్ వ్యాధి వలన మన శరీరంలో అన్ని రకాల అవయవాలు వాటి శక్తిని కోల్పోతాయి. అనేక రకాల జబ్బులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాలలో షుగర్ వ్యాధికి వ్యాధి మూలాల నుండి చికిత్సలు తీసుకోవడం ద్వారా వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుందాం, ఆరోగ్యంగా జీవించుదాం. సంప్రదించండి వైద్యులు జి రాఘవరావు, ఎండి, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్, 1వ లైన్, గుంటూరు. సెల్ నంబర్స్ 9705992509 మరియు 8985847503. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. వళ్ళంతా నొప్పులు, కఠినమైన కీళ్ల నొప్పులు, కీళ్లు బిగదీసుకుని ఉండుట, ఎన్ని మందులు వాడినా తగ్గని కీళ్ల నొప్పులతో బాధపడే కీళ్లవాతం రోగులు మరియు మెడ, సర్వికల్ స్పాండిలోసిస్, నడుము, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా వంటి వెన్ను సమస్యలకు సత్వర పరిష్కారాలు, దీర్ఘకాలిక వ్యాధులకు వ్యాధి మూలాల నుండి చికిత్స, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, వైద్య జి రాఘవరావు, ఎండి, నెహ్రూ నగర్, ఫస్ట్ లైన్, గుంటూరు. కాంటాక్ట్ 9705992509 మరియు 8985847503. నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు వైద్య జి రాఘవరావు గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల, మరి ముఖ్యంగా థైరాయిడ్ సమస్య చిన్నవారి నుండి పెద్దవారి వరకు వేధిస్తోంది. అసలు ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పులకు, మోకాళ్ళ అరుగుదలకు, నడుము నొప్పులకు, థైరాయిడ్కి, మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు ఎటువంటి ఆయుర్వేద వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి మనకు వివరిస్తారు శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు వైద్య జి రాఘవరావు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. అసలు ఈ ఎముకల అరుగుదలలో చాలామంది కూడాను ఎముకలు నొప్పులు పుడుతున్నాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అని డాక్టర్ గారిని సంప్రదించకుండానే కాల్షియం టాబ్లెట్స్ అని, విటమిన్ డి 3 టాబ్లెట్స్ అని ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా అండి, మన శరీరంలో ఎక్కడైనా సరే ఎముకలు అరిగిపోతున్నాయి అంటే నొప్పులు వస్తూ ఉన్నాయి, నడువు నొప్పి కానీ లేదంటే మోకాలు నడుస్తున్నప్పుడు మోకాలు నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ ఉన్నాయంటే వాళ్ళ సొంత వైద్యం ద్వారా మెడికల్ షాప్కి వెళ్ళటం, ఈ యొక్క కాల్షియం బిళ్ళలు కానీ వైటమిన్ డి 3 కానీ లేకపోతే నొప్పులు తగ్గడానికి ఈ యొక్క నొప్పులు బిళ్ళలు కానీ వేసుకోవడం జరుగుతూ ఉంది. వీటి ద్వారా ఏమైనా పరిష్కారం వస్తుందా అంటే దొరకదు. నొప్పులు బిళ్ళల వలన నొప్పి మాత్రమే తగ్గుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఈ యొక్క కాల్షియం బిళ్ళలు ఏమైనా వాడుతున్నారంటే దానికి మనం
ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి. మన శరీరంలో కాల్షియం మోతాదు ఎంత పరిమాణంలో ఉంది, దానికి సంబంధించిన విధంగా మనం చూసుకొని రక్త పరీక్షలు చేయించుకొని మనం కాల్షియం పిల్లలు వాడాలి. అదేవిధంగా వైటమిన్ D3 సప్లిమెంట్స్ కూడా మనకి అవసరమా లేదా అనేది చూసుకోవాలి. దాన్ని కూడా చెక్ చేసుకొని దానికి తగిన విధంగా మనం తీసుకోవాలి. కానీ చాలామంది వచ్చేసరికి ఈ యొక్క కాల్షియం పిల్లలు అదేవిధంగా వైటమిన్ D3 సప్లిమెంట్స్ నిప్పులు కనుక ఉంటే దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి రోజుల తరబడి వాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ యొక్క సప్లిమెంట్స్ వాడటం వలన మనకు అరుగుదల అనేది తగ్గుతుంది, మనం చాలా వరకు మనం దీని ద్వారా మనం ఈ యొక్క అరుగుదల అనేది నివారించవచ్చు అనేది భ్రమలో ఉంటారనమాట. కానీ అది ఒక సప్లిమెంట్స్ వరకే మనం ఇవ్వగలుగుతున్నాం కానీ ఈ రోజుల్లో, కానీ ఎవరికి కూడా చాలామందికి ఈ యొక్క కాల్షియం పిల్లలు వాడుతూ ఉన్నా కూడా, వైటమిన్ D3 వాడుతూ ఉన్నా కూడా మోకాలు కానీ ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎముకల అరుగుదల అట్లానే క్రమేణా పెరుగుతూ ఉంది సర్జరీ స్థాయి వరకు కూడా. కాబట్టేసి మనకి ఏదైతే ఎముకల అరుగుదల ఉందో నొప్పుల బిళ్ళలు కానీ అదేవిధంగా కాల్షియం అదేవిధంగా వైటమిన్ D3 సప్లిమెంట్స్ అనేది ఒక పార్ట్ వరకు మాత్రమే, కానీ దాన్ని నివారించడానికి దానికి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా బాగా చెప్పారనమాట. ఒక ఎముకలో అరుగుదల ఉంది అని అంటే దానికి చాలా రకాలుగా చాలా యాంగిల్స్లో మనం ఆలోచించి వీళ్ళకి ఎటువంటి కారణాల వల్ల ఈ యొక్క ఎముకల అరుగుదల అనేది వచ్చింది. ఒక్కొక్కరికి ముఖ్యంగా చాలామందికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కొంతమంది ఈ యొక్క ఎముకల అరుగుదల వచ్చేసరికి వెయిట్ బాగా పెరిగిపోవటం వలన వస్తుంది, కొంతమందికి థైరాయిడ్ ఉండటం వలన వస్తుంది, కొంతమందికి డయాబెటీస్ అటాక్ అయిన తర్వాత వెయిట్ బరువు కోల్పోతారు దానివల్ల వస్తుంది, కొంతమంది సరైన ఆహార నియమాలు పాటించకుండా అదేవిధంగా ఎక్కువగా ఈ యొక్క పోషక విలువలు లేనటువంటి ఆహారం తీసుకోవటం ద్వారా ఈ యొక్క ఎముకల అరుగుదల అనేది వస్తూ ఉంటుంది. కాబట్టేసి దీంట్లో మనం కారణాన్ని చూసుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో వాళ్ళ యొక్క జీవన విధానంలో ముఖ్యంగా ఎటువంటి కారణాలకి వీళ్ళు ఎదుర్కొంటున్నారు, దేనివల్ల మనం వీటిని నివారించుకోవచ్చు, ముందలో వాటిని ఆలోచించి వాటిని నివారించి తదనుగుణంగా మనం యొక్క ట్రీట్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంటే ఆయుర్వేదం ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క ఎముకల అరుగుదల అనేది నివారించుకోవచ్చు, అదేవిధంగా ఆపరేషన్ వరకు వెళ్లకుండా కూడా మనం అరికట్టుకోవచ్చు. అట్లాగే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడాను కామన్గా చెప్తున్న సమస్య ఏంటంటే వెన్నుపూస నొప్పి. ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అసలు ఈ వెన్నుపూస నొప్పి అనేది రావడానికి ఎటువంటి కారణాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా అండి ముఖ్యంగా ఒక వీడియో చూద్దాము. మన దగ్గర ఇట్లానే కాల్షియం సప్లిమెంట్స్ వైటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళు చాలా సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళ యొక్క వీడియో మన దగ్గర పేషెంట్ యొక్క అనుభవం చెబుతారు, చూద్దామండి. వీడియో ప్లీజ్. నా పేరు సుగుణ అండి, మాది నెరూరు నారుమూడలేను. అయితే నాకు 20 ఏళ్ళ నుంచి కాళ్ళు వాపులు నొప్పులు అసలు బరువు అసలు ఒళ్ళంతా బరువుగా నడవలేని పరిస్థితిగా నడిస్తే ఆయాసం రొప్పు ప్రతి ఏ పని చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. అయితే పలానా మా అల్లుడు గారు ఇట్లా నెరూరు నారుమూడల లైన్లో ఫస్ట్ లైన్లో డాక్టర్ గారు లలిత హాస్పిటల్లో చక్కగా వైద్యం చేస్తారు. ఒకసారి అక్కడ తీసుకెళ్తాను అత్తయ్య అంటే సరేనని మేము ఒక నెల క్రిందట వచ్చి మేము డాక్టర్ గారి దగ్గరికి వచ్చి సపోర్ట్ ఇస్తే, అమ్మ మీరు వాడితే తప్పనిసరిగా మీకు నేను గ్యారంటీ చెప్తున్నాను మీరు నడవగలుగుతారు అని, మీరు వైద్యం చేయించుకోండి నా దగ్గర అని చెప్పారు. అయితే మేము ముందు ఆలోచించిన సరే ముందు చూద్దామని ఇంకా డాక్టర్ గారితో సంప్రదించి 40 రోజులు థెరపీలు వైద్యులు ఎంత పూర్తిగా జరిగించుకున్నాము. అయితే నేను నడవలేని స్థితిలో నా కుడికాలు అసలు అడుగు కూడా వేయలేను, మెట్టు కూడా ఎక్కలేనమాట, గడప కూడా దాటలేను నా కాలుతో. అలాంటిది ఇప్పుడు కాలు నడవగలుగుతున్నాను, స్టూలు ఎక్కగలుగుతున్నాను, గడప కూడా ఆ కాలుతో దాటగలుగుతున్నాను. షుగరు థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉన్నాయి, అసలు బాడీ కూడా తేలిగ్గా ఉంది, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఎక్కడ చూపించుకున్నారండి మీరు? లలిత ఆయుర్వేద సార్. ఎక్కడండి అది? నెల్లూరు నగరం ఫస్ట్ లైన్లో. కాబట్టి వీళ్ళలో వచ్చేసరికి చాలా కాలంగా వచ్చేసరికి ఈ యొక్క థైరాయిడ్ ఉంది, అదేవిధంగా డయాబెటీస్ ఉంది, ఒబేస్ కూడా ఉంది, చాలా బరువు పెరుగుతూ ఉన్నారనమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఎక్కువగా ఈ యొక్క ఎముకలకు సంబంధించినటువంటి పోషక విలువలు అందకుండా ఉండటం వలన ఈ యొక్క క్రమేణా ఒకదానికొకటి రిస్క్ ఫ్యాక్టర్స్ తోడవటం వలన వీళ్ళు అసలుకి నడవలేని పరిస్థితి వచ్చింది. అంటే మన ఇంట్లో ఒక గడప ఎంత ఉంటుందో హైట్ మ్యాక్సిమం వచ్చేసరికి ఒక 6-7 ఇంచెస్ ఉంటుంది, దాన్ని కూడా కాలు ఎత్తి దాటలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చారు, మనం వైద్యం చేశాము,
ట్రీట్మెంట్ ఫస్ట్ డే నుంచి కంప్లీట్ అయిపోయిన టయానికి వాళ్ళు దే గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఇట్లాగుంటుంది అనమాట. ఓన్లీ సప్లిమెంట్స్ తీసుకోవడానికే మనం ఈ యొక్క ఎముకల అరుగుదల అరికడతామంటే దానికి పరిష్కారం కాదనమాట. అట్లా వాడుకుంటా ఉంటుంటే ఖచ్చితంగా వాళ్ళు ముందల కాలంలో ఏమవుతుందంటే ఆపరేషన్ స్థాయి వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళకి సత్ఫలితాలు పొందలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి సొంతంగా వైద్యం వద్దు. ఈ యొక్క కాల్షియం సప్లిమెంట్స్ కానీ అదేవిధంగా వైటమిన్ డి3 కానీ నొప్పుల బిళ్ళలు ముఖ్యంగా ఇటువంటి నొప్పుల సమస్యల్లో వెన్నుపోసిన నొప్పులు కావచ్చు, అదేవిధంగా మోకాల నొప్పులు కావచ్చు, సొంత వైద్యం మానుకొని ఈ యొక్క మంచి వైద్యం కోసం డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే మంచి సత్ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా అండి వెన్ను సమస్యలు రావడానికి ఈ రోజుల్లో చాలా చిన్న చిన్న కారణాలే ఉన్నాయి. అవే మనకి ఆపరేషన్ సాగి వరకు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఒకప్పుడు మన జనరేషన్లో వచ్చేసరికి చిన్నప్పుడు కొంచెం కింద పడితేనే ఊరికి చర్మం దూకుపోయేది, కానీ ఈరోజు కుర్చీలో నుంచి కింద పడితేనే నడుము దగ్గర ఉన్నటువంటి ఎన్నుపూసలు డిస్కులు బాగా డిస్క్ ప్రొలాప్స్ అవుతా ఉన్నాయి. నా దగ్గరికి చాలా రీసెంట్ కేసులు ఈ మధ్య చాలా వరకు వచ్చినాయి. అదేవిధంగా 20 ఇయర్స్లోనే ఏమవుతుందంటే ఇంత చాలా వీక్ అయిపోవటం వల్ల వెన్నుపూసలు కూడా పక్కకు వస్తూ ఉన్నాయి. అంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా మనం ఇమేజ్ కూడా చూపించాం కొంతమందికి యంగ్గా ఉన్న వాళ్ళకి 22 ఇయర్స్ 23 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా కుర్చీలో నుంచి కింద పడంగానే వాళ్ళకి డిస్క్ ప్రొలాప్స్ అయిపోయింది, డిస్కులు కూడా అరిగిపోయింది కాళ్ళకి అట్లా నెగ్లెక్ట్ చేయటం వలన. అదేవిధంగా సరైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం సాంప్రదాయ ఆహార ఆహారాన్ని తీసుకోవట్లేదు మనం. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ప్రకృతికి దగ్గరగా జీవించట్లేదు మనం. ఎక్కడో నాలుగు గోడల మధ్యలో బతుకుతూ ఉన్నాం. ఎక్కువగా ఆహారం కూడా మన యొక్క ఇంట్లో మంచి ఆహారం కూడా తీసుకోకుండా కడుపు నింపుకోవడానికి తింటాం, కానీ మన శరీరం బలం పెంచుకునే విధంగా ఎముకలు డిస్కులు అదేవిధంగా శరీరం మొత్తం బలం పెంచుకునే విధంగా అదేవిధంగా బలం పెంచుకున్నామనుకోండి చాలా రకాలైన జబ్బులు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగలేదు ఈరోజు ఉన్నటువంటి వాతావరణం. మంచినీళ్ళు కల్తీ అయిపోయింది, ఆహారం కల్తీ అయిపోయింది, అన్ని రకాలుగా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం ప్రాబ్లమ్స్. కాబట్టేసి చాలా చాలా చిన్న చిన్న కారణాల వలన ఈ యొక్క వెన్నుపూస సమస్యలు రావటం జరుగుతూ ఉంది. చాలామంది ఆడవాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం, సార్ నేను ఊడుస్తూ ఉన్నాను సడన్గా నడుము పట్టేసింది, లేకపోతే బకెట్ తోటి నీళ్ళు ఎత్తుతా ఉన్నాను నడుము పట్టేసింది. ఇట్లాగనమాట చాలా చిన్న చిన్న కారణాలు. తద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చాలా వీక్గా ఉన్నాము. మన యొక్క శరీరము స్కెలిటన్ అనేది మాంసం ఈ యొక్క మజిల్ టిష్యూ అదేవిధంగా బోను ఇవన్నీ కూడా చాలా డెలికేట్ అయిపోయి చాలా చిన్న చిన్న కారణాలకే మనం ఈ యొక్క దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నాము. అదేవిధంగా ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా చేయించుకున్నా కూడా దానికి మన సత్ఫలితాలు పొందలేని స్థాయికి మనం ఎదుగుతూ ఉన్నాము. కాబట్టేసి ఈ యొక్క చిన్న చిన్న కారణాలనే పెద్ద లేకుండా వాటిని ఇవన్నీ కూడా సర్వసాధారణ కింద పడటాలు లేకపోతే ఆహారంలో మార్పులు ఇవన్నీ ఈ యొక్క జనరేషన్ పరంగా వస్తూ ఉంటాయి. కానీ మనం ఎడ్యుకేట్ చేయాలి ఖచ్చితంగా. దానికి సంబంధించిన విధంగా మా యొక్క ఆయుర్వేద వైద్యశాలలో ఆహారంలో ఎటువంటి మార్పులు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే మన యొక్క ఎముకలు వెన్నుపూసలు దృఢంగా ఉంటాయి, మాంస వృద్ధి కలుగుతూ ఉందనేది చాలా బాగా మేము ఎడ్యుకేట్ చేస్తాము. అదే ఒక 50% ట్రీట్మెంట్ అవుతుంది ఈ రోజుల్లో మాకు. కాబట్టేసి ఈ యొక్క కారణ నిదాన పరివర్జనం చేయొచ్చు ఇటువంటి లైఫ్ స్టైల్ ఉండటం వలన. కావున ఈ యొక్క కారణాలు ఏదైతే ఉంటాయో చిన్న చిన్న కారణాలను వాటిని కనుక దూరం కనుక చేసుకున్నట్టయితే ఈ యొక్క వెన్నుపూస సమస్యలు రావడానికి చాలా చాలా మందిలో మనం అరికట్టవచ్చు, అదేవిధంగా నివారించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరి అలాగే చాలా మంది ఈ నడుము నొప్పి వచ్చింది అనగానే చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత చూయించుకోవచ్చు లేదు ఏదో ఒక టాబ్లెట్ వాడుతూ ఉంటారు ఆ నొప్పి తగ్గించుకోవడానికి. అప్పటి వరకు ఇలా నడుము నొప్పిని అశ్రద్ధ చేయడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా అండి ఈ యొక్క నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది అనేది మనం డయాగ్నోస్ చేయాలి. ఇది చాలామందిలో చాలా రకాల కారణాలు ఉండొచ్చు. అదేవిధంగా ఈ యొక్క నడుము నొప్పి అనేది వెన్నుపూసకు సంబంధించి వస్తుందా, లేకపోతే ఆడవాళ్ళలో అయితే గర్భాశయానికి సంబంధించి, లేకపోతే ఇంకా కడుపులో ఏమైనా అల్సర్స్, లేకపోతే ఇంకా రేడియేటింగ్ పెయిన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వలన, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ ఉండటం వలన, ఇట్లాగా కారణాలు చాలా ఉంటాయి. వన్స్ ఇట్లాగా చిన్న చిన్న కారణాల వలన వచ్చి కొంతమందిలో తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా కొంచెం వాళ్ళు పెయిన్ కిల్లర్ కానీ లేకపోతే పైన ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ ఆయింట్మెంట్స్ లోషన్స్ ఇట్లా రాయటం వలన కానీ తగ్గిపోలేదు అని అంటే కనుక మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇది దీనివల్ల ఏంటి కంప్లైంట్, నడుము నొప్పి దేనివల్ల వస్తుంది,
నడువు నొప్పి పెరిఫెరల్గా ఉంటుంది ఫస్ట్లో వచ్చినప్పుడు, అంటే మాంసం వరకే యొక్క వరకే నెల కండరాల వరకే పరిమితమై ఉంటుంది. కానీ మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క కండరాల దగ్గర ఉన్నది ఖచ్చితంగా అది డిస్కుల వరకు వెళ్తుంది. డిస్కుల దగ్గర ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అక్కడ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, డిస్కులు కూడా అరిగిపోతాయి, ఇంకా లైఫ్ లాంగ్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. హలో హలో నమస్తే అండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. ఏంటమ్మా? కొంచెం క్లియర్ గా చెప్పండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. నా వయసు 22. చెప్పండి. నా పేరు ఫస్ట్ మీరు స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి ప్లీజ్. కట్ అయిపోతుంది. మీ సమస్య ఏంటో సరిగా అర్థం కావట్లేదు. ఇంకొకసారి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. నేను ఫస్ట్ చూపించుకుంటే కీలవాసం అన్నారండి. ఓకే, కీలవాసం అని మందులు వాడాము, మోకాలు మళ్ళీ కొంచెం అరిగింది అన్నారు. అయినా మన బయట వేరే హాస్పిటల్ చూపించుకున్నాం అన్నా, మోకాలు బాగా అరిగిపోయిందమ్మా, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నెల ముందు వాడి వస్తే దానికి ఆపరేషన్ చేయాలా వద్దా చెప్తామన్నారండి. నా వయసు 33 సంవత్సరాలు, అంటే అప్పుడు మోకాలు అరిగిపోవడం ఇంకా ఏమర్థం కాదు. కరెక్టే అమ్మా, మీకు కీలవాతం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నాకు కీలవాతం వచ్చి 1 సంవత్సరం అయిందండి. 1 సంవత్సరం. ఓకే, ఒకటి కీలవాతానికి సంబంధించి మందులు వాడాము, తగ్గింది, కొంచెం తగ్గింది నాకు మన రక్తపక్ష చేయించుకుంటే. అదే ఇప్పుడు మీకు మోకాల వరకే నొప్పులు ఉన్నాయా, లేకపోతే కీలవాతం లాగా అన్ని రకాల జాయింట్స్ లోనూ నొప్పులు ఉంటున్నాయా? ఇంకెక్కడా లేవు నొప్పులు? ముఖ్యంగా ఈ యొక్క కీళ్ళ వాతంలో ఏమవుతుందంటే, చాలా రకాలైనటువంటి కీళ్ళ నొప్పులు వస్తాయి. అంటే చిన్న చిన్న జాయింట్స్, పెద్ద పెద్ద జాయింట్స్, చాలా జాయింట్స్ నొప్పులు వస్తాయి. క్రమేణ ఏమవుతుందంటే, ఈ యొక్క కీళ్ళ వాతంలో ఈ యొక్క జాయింట్స్ కూడా ఎరోజన్ అయిపోతుంది. ఈ యొక్క కాట్లేజ్ గుజ్జు అనేది కూడా కరిగిపోతుంది అనమాట. వీళ్ళలో ఏమవుతుందంటే, ఫస్ట్ కీలవాతం తగ్గిపోతుంది, సెకండ్ ఫేజ్ లో వచ్చేసరికి కీళ్ళ అరుగుదలకి మన నొప్పులు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మీకు తక్కువ వయసు అయినా, ఎంత వయసు అయినా కూడా ఈ యొక్క కీలవాతం జబ్బే చాలా ప్రమాదకరమైన జబ్బు. ఒక సమస్యతోటి బాధపడతా ఉంటే ఇంకో సమస్య కూడా వస్తుంది అనమాట. మీరేమి కంగారు పడదు, కీలవాతం తగ్గిపోయింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు మంచిగా ఈ యొక్క ఎముకల అరుగుదల, మోకాళ్ళ అరుగుదల అనేది ఆపరేషన్ వరకు వచ్చింది కాబట్టి, ఆ ఎక్స్రేస్ కానీ ఏమైనా ఉంటే తీసుకొని రండి. ఆపరేషన్ పడకుండా మనకి మన దగ్గర మంచి థెరపీస్ ఉన్నాయి, మంచి మందులు కూడా ఉన్నాయి గుజ్జు పట్టడానికి కూడా. మన దగ్గర వీడియోస్ లో కూడా, లైవ్ ప్రోగ్రామ్ లో కూడా చూపిస్తా ఉన్నాం ఎటువంటి పేషెంట్స్ కి మోకాళ్ళ అరుగుదల ఆపరేషన్ పడే స్థాయి ఉన్న వాళ్ళని కూడా ఆపరేషన్ లేకుండా మన మందుల ద్వారా రికవరీ చేశాము. కాబట్టి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఎక్స్రేస్ కనుక తీసుకొని వస్తే మంచి వైద్యం ఉంది. కాకపోతే మీరు చాలా కాలం పాటు మందులు వాడుకోవాలి, పథ్యము చేయాలి, కీలవాతం ఉంది కాబట్టి. సరేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఈ వెన్ను సమస్యలు, మోకాళ్ళ అరుగుదల సమస్యలు, ఈ సమస్యల్లో చూసుకున్నట్లయితే ఇతరితర వైద్య విధానాల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అసలు ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా అండి, ఈ యొక్క వెన్నుపూస సమస్యలు కానీ లేకపోతే మోకాళ్ళ అరుగుదల కానీ తీవ్రమైన నొప్పి ఉంటుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది. నడువు నొప్పి కనుక అయితే సయాటిక రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది అనమాట. అటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే, ఈ యొక్క స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు ఈ యొక్క మోకాళ్ళలో కానీ లేకపోతే ఆ పర్టికులర్ డిస్క్ ప్లేస్లో ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ అరికట్టడానికి. ఆ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల నొప్పి తగ్గుతుంది. ఎంతకాలం వరకు తగ్గుతుంది, అది మందు పనిచేసే అంతకాలం తగ్గుతుంది. కానీ ఆ జబ్బు వచ్చేసరికి మరలా 3 నెలలు పనిచేస్తే 3 నెలల వరకు నొప్పి తగ్గుతుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఆ జబ్బు వల్ల ఫేస్ చేయాల్సిందే నొప్పి. కానీ ఈ యొక్క ఆయుర్వేద వైద్యం ద్వారా ఏమవుతుందంటే, నొప్పి తగ్గడానికి సపరేట్గా మందులు ఉండవు, అదేవిధంగా జబ్బు తగ్గడానికి మాత్రమే మేము ఇస్తాము. ఈ యొక్క వ్యాధి మూలంలో ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే,
ఈ యొక్క జాయింట్ ఈ యొక్క మోకాళ్ళ అరుగుదలు ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం జరుగుతూ ఉంటుంది డీజనరేషన్ ప్రాసెస్ని. అదేవిధంగా గుజ్జు పట్టడానికి కూడా సెకండ్ స్టెప్లో థర్డ్ స్టెప్లో మేము మందులు పెడతా ఉంటాము. తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క డీజనరేషన్ అనేది రీజనరేటివ్గా కావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్రేస్లో కూడా బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా మనం చాలా వరకు చాలా కేసెస్ చూపించాం కూడా ఆపరేషన్ పడిన స్థాయి యొక్క కేసెస్ని కూడా. అదేవిధంగా వెన్నుపోసు సమస్యల్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి యొక్క మర్మ చికిత్సలు అదేవిధంగా రిడక్షన్ ట్రీట్మెంట్స్ ఈ యొక్క కేరళ పంచకర్మ థెరపీస్ ద్వారా వెన్నుపోసు ప్రాంతంలో కూడా ఈ యొక్క ఎక్యూట్ కండిషన్స్లో నడుం జారి లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ కానీ ఈ యొక్క డిస్క్ బల్జ్ కానీ అయ్యి తద్వారా యొక్క నరు కంప్రెషన్స్ ఏమన్నా ఉన్నట్టయితే తీవ్రమైన నొప్పిలో కూడా మనం నొప్పి తగ్గించడానికి ఈ యొక్క కేరళ పంచకర్మ థెరపీస్ అదేవిధంగా మర్మ చికిత్సలు అనేది ఉపయోగపడతాయి. తద్వారా ఏమవుతుందంటే అక్కడ ఈ యొక్క ఆ యొక్క న్యాచురల్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ని మనం కాపాడుతూ ఉంటాము రిడక్షన్ చేయటం వలన. అదేవిధంగా ఇంజెక్షన్స్ పర్టికులర్ ఏరియాస్లో చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క కంప్రెషన్ ఏదైతే ఉందో అది అట్లానే కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది, నొప్పి మాత్రమే తగ్గుతుంది. ఆ 3-4 మంత్స్ తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఈ యొక్క వైర్ అండ్ టీర్ బాగా జరిగి అది ఆపరేషన్ వరకు తీసుకునేలా పరిస్థితి ఏర్పడుతుంది, ఇంకా డ్యామేజ్ ఎక్కువగా కొనసాగుతుంది. కాబట్టి మోకాళ్ళ అరుగుదలలో కానీ ఈ యొక్క వెన్నుపోసు సమస్యల్లో కానీ తాత్కాలికంగా నొప్పి ఉపశమనానికి ఇచ్చేటువంటి స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ తీసుకోకుండా న్యాచురల్గా మనం తగ్గేటువంటి ఈ యొక్క కేరళ పంచకర్మ థెరపీస్ మర్మ చికిత్సలు ఈ యొక్క ట్రీట్మెంట్స్ని అవలంబించడం ద్వారా ఆ జబ్బు వ్యాధి మూలంలో మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క జబ్బు పెరగకుండా కూడా చూసుకోవచ్చు, నొప్పి కూడా తగ్గుతుంది తద్వారా. ఓకే, మరి అట్లాగే డాక్టర్ గారు ఈ మోకాళ్ళ అరుగుదల వెన్ను సమస్యలు ఇందాక ఒక కాలర్ కూడా చెప్పారు ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి అని, ఇట్లా ఆపరేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుందంటారా? ముఖ్యంగా అండి ఈ యొక్క వెన్ను సమస్యల్లో అదేవిధంగా ఈ యొక్క మోకాళ్ళ సమస్యల్లో ఆపరేషన్ అనేది శాశ్వత పరిష్కారం. అంటే మా దగ్గరికి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా వచ్చారు, సార్ మాకు ఇంకా మా నొప్పి వస్తానే ఉంది, నడుము పట్టేసినట్టు ఉంది, కాలు జాలుగా ఉంది అని. అదేవిధంగా మోకాళ్ళ దాంట్లో వచ్చేసరికి ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఫ్రీగా నడవలేరు, నొప్పి మాత్రం చాలా వరకు కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇది కొంతమందిలోనే సక్సెస్ అవుతూ ఉంది, చాలా లిమిటెడ్గానే. అదేవిధంగా చాలామందిలో వచ్చేసరికి ఆపరేషన్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎముకల అరుగుదల కనుక ఉంది అంటే ఈ యొక్క ప్రభావం అనేది శరీరం అంతా ఉంటుంది. కాబట్టి మనం ఏదో ఒక జాయింట్కి ఆపరేషన్ చేయించుకుంటే మిగతా జాయింట్స్ పరిస్థితిని మనం ఎట్లాగా రికవరీ చేసుకోవాలనేది ఆలోచించాలి. అదేవిధంగా వెన్నుపోసుకు సంబంధించిన సమస్యల్లో నడుం దగ్గర కానీ మెడ దగ్గర కానీ ఒక డిస్క్ కనుక ప్రాబ్లం కనుక అయితే దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా. అదేవిధంగా ఇప్పుడు మనం నడుం దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పేసి నడుం దగ్గర మనం ఆపరేషన్ చేయించుకుంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే తక్కువ వయసులోనే మనకి ఇటువంటి ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో మరలా వేరే ప్రాంతంలో ఆ యొక్క ఆపరేషన్ చేసిన ప్రాంతంలో మళ్ళీ సమస్య రావచ్చు, కింద రావచ్చు, లేకపోతే మెడ ప్రాంతంలో కూడా రావచ్చు. వాటిని ఎట్లాగ నివారించుకోవాలి, మరలా ఆపరేషన్కి వెళ్ళాలా అనేది ఆలోచించినట్టయితే మనకి ఈ యొక్క న్యాచురల్గా తగ్గించే ట్రీట్మెంట్స్, అదేవిధంగా వెన్నుపోసుని స్ట్రెంగ్తన్ చేసే ట్రీట్మెంట్స్, అదేవిధంగా మోకాళ్ళకి ఈ యొక్క ఎముకల ఎరుగుదల ఏదైతే ఉంటుందో న్యాచురల్గా ఆ యొక్క డీజనరేటివ్ ప్రాసెస్ అనేది మనం ఆపాలి, బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క మందుల ద్వారా ఈ యొక్క కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ ద్వారా రీజనరేట్ చేయాలి. తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క దాని ప్రభావం శరీరం అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ అరుగుదల ఉంటుంది కొంతమందిలో, కొంతమందిలో వచ్చేసరికి మోకాళ్ళతో పాటు రెండు మోకాళ్ళతో పాటు నడుం దగ్గర మెడ దగ్గర కూడా ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. వాళ్ళల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తాము? ఒక మోకాళ్ళ వరకే ఆపరేషన్ చేయించుకుంటే సమస్య తీరిపోతుంది అనుకుంటే తీరిపోదు, వాళ్ళు జీవితాంతం బాధపడతానే ఉంటారు. మోకాళ్ళు చేయించుకుంటే మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది, మెడ దగ్గర ఇంకో మోకాళ్ళు, నడుం దగ్గర అక్కడ కూడా ఎముకలు అరిగిపోయి సమస్యతో బాధపడతూ ఉంటారు కదా. కానీ ఈ యొక్క ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మన వైద్యశాలలో ఇటువంటి ఎముకల ఎరుగుదలలో మన ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా అన్ని రకాల ఎముకలు దాని యొక్క డీజనరేషన్ ప్రాసెస్ని మనం అరికట్టవచ్చు. అదేవిధంగా రీజనరేట్ చేయటం ద్వారా మనకి మంచి సత్ఫలితాలు పొంది మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అట్లాగే డాక్టర్ గారి మోకాళ్ళ అరుగుదలలో ఆయుర్వేద వైద్యం మీ వైద్యశాల నందు తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు అందే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు వచ్చి ఒక వీడియో ఉందండి, ఆ పేషెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి. నాకు 54 సంవత్సరాలు. నేను ఇదివరకు బరువు ఉండేదాన్ని, బరువు తగ్గాక మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. నేను మోకాళ్ళ నొప్పులకి ఎక్కువ దూరం నడవలేకపోయేదాన్ని, నొప్పులు ఉండేవి.
నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే రెండు మోకాళ్ళు సర్జరీ చేయాలన్నారు, కానీ సర్జరీ చేయించుకోవటం ఇష్టం లేదు. ఇది డాక్టర్ గారు ఇది టీవీలో చూసి మందులు వాడుకుందామని చెప్పి ఫిబ్రవరి 3వ తారీఖున డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. నేను ఒక నెల రోజులు మందులు ఇచ్చి పంపారు. ఇప్పుడు మోకాళ్ళు కొంచెం దూరం నడవగలుగుతున్నాను, నొప్పులు తగ్గినాయి. ఆయన చెప్పినట్టు ఆహారంలో కానీ అవన్నీ కొంచెం మార్పులు చేసుకున్నాను. ఇప్పుడు నొప్పులు చాలా వరకు పర్వాలేదు, కాస్త నడుస్తున్నాను, బాగుందండి. ఎక్కడ మందులు వాడుతున్నారండి ఇప్పుడు? లలిత ఆయుర్వేద హాస్పిటల్. ఎక్కడండి? నెహ్రూ నగర్ 1వ లైన్. వీళ్ళది ఎక్స్రే ఉందండి, ఎక్స్రే కూడా చూపించండి ఒకసారి. మాక్సిమం వీళ్ళకి వచ్చేసరికి అండి మోకాళ్ళు అరిగిపోయి చివరి స్థాయి వరకు వచ్చింది అనమాట. మన దగ్గరికి వచ్చి జస్ట్ ఒక ఫిబ్రవరిలో వచ్చారు మన దగ్గరికి. చివరి దశలో 2 మోకాళ్ళు అరిగిపోయి ఎక్స్రేస్ తీసుకొని, సార్ మాకు ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు, మేము నడవలేకపోతున్నాము, మాకు చాలా సమస్యగా ఉంది నొప్పులతోటి, ఇదంతా మేము ఆపరేషన్ మేము వెళ్ళము అని మన దగ్గరికి రావడం జరిగింది. ఈ కేసుకి 1 మంత్ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఓరల్ మెడికేషన్ నోటు ద్వారా వేసుకున్న మందులు ఇచ్చాము, థెరపీస్ట్ కూడా ఏమీ చేయలేదు. కానీ ఫైనల్ స్టేజ్ అని చెప్పేసి మన థెరపీస్ట్ కూడా అడ్వైజ్ చేశాము, 1 మంత్ చూసిన తర్వాత మనం బాగా రికవరీ అయితే మందుల ద్వారానే మన మందులు వాడదామండి, లేకపోతే థెరపీస్ట్ కూడా పెడదాము ఫైనల్ స్టేజ్ కాబట్టి అని ప్లాన్ చేశాము. కానీ కేరళీయ పంచకర్మ థెరపీస్ పెట్టకుండానే వీళ్ళకి ఓన్లీ ఓరల్ మెడికేషన్ ద్వారానే 1 మంత్లోనే వీళ్ళకి బాగా రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే చివరి దశలో ఉన్న వాళ్ళు కూడా 1 మంత్ ఆఫ్ టైంలోనే మనకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయంటే చాలామంది అనుకుంటారు మోకాళ్ళ అరుగుదలలో నాకు చాలా ఇది ఇంకా జీవితాంతం ఇంకా ఇది తగ్గదు అది ఇది అని. కానీ నొప్పి తగ్గడానికి చాలా మంచి మందులు ఉన్నాయి, అదేవిధంగా మోకాళ్ళు అరిగిపోకుండా కూడా గుజ్జు పట్టడానికి కూడా మంచి మందులు ఉన్నాయి మన దగ్గర. కానీ ఇప్పుడు వరకు కూడా చాలామంది సంవత్సరాల తరబడి రోజుల తరబడి నిప్పుల బిల్లలో ఈ యొక్క గుజ్జు పట్టడానికి గ్లూకోజ్ ఏమైనా ఇవన్నీ చాలా కాల్షియం విటమిన్ డి 3 సప్లిమెంట్స్ అన్నీ వాడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి రిజల్ట్స్ ఏమీ రావట్లేదు. తద్వారా ఏమవుతుందంటే రోజు రోజు క్రమేణ ఈ యొక్క అడుగుదల అనేది ఎక్కువై ఆపరేషన్ వరకు వెళ్తా ఉన్నారు. అట్లాగని చెప్పేసి మనం ఆపరేషన్ చేయించుకుంటే మంచిగా ఉంటుందా అనుకుంటే మోక శరీరంలో ఎముకల అరుగుదల ఉంది అని అంటే దాని అర్థం వచ్చేసరికి శరీరం అంతా ఉంటుంది ఎముకల అరుగుదల, ఒక మోకాళ్ళ వరకే కాదు. అందరూ ఏంటంటే మోకాళ్ళ వరకు ఆపరేషన్ చేయించుకొని నా పని అయిపోయింది ఇంకా సమస్య తీరిపోయిందా అనుకుంటారు. కాదు, మోకాళ్ళ వరకు మాత్రమే పరిమితం కాదు ఎముకల అరుగుదల, శరీరం అంతా ఉంటుంది ఎముకలు. బ్రెయిన్ అంటే ఒక చోటే ఉంటుంది, కన్ను అంటే ఒక చోటే ఉంటుంది. కన్నుకి శుక్లాలు వచ్చినాయి అంటే మన శుక్ల ఆపరేషన్ చేయించుకుంటే తగ్గిపోతుంది. కానీ ఎముకలు అనేది మన శరీరంలో అన్ని చోట్ల ఉంటాయి, మనం రోజు నడుస్తూ ఉంటాము, పడుకుంటాము, కూర్చుంటాము, కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం న్యాచురల్గా ఈ యొక్క ఎముకల పుష్టికి మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. అదేవిధంగా గుజ్జు పెరగడానికి ఎక్కడైతే మనం ఈ యొక్క ఫస్ట్ స్టేజ్లో కనుక ఉందంటే దాన్ని 4th స్టేజ్ వరకు అదేవిధంగా ఆపరేషన్ వరకు వెళ్లకుండా మనం అరికట్టాలి. అది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. మన దగ్గర చాలా వరకు ఇటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కాబట్టి ఆపరేషన్ అనేది ఏ స్థాయిలోనూ దీన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇటువంటి వైద్యాలను మనం కనుక తీసుకుంటా ఉంటే మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇది అనమాట వాళ్ళ ఎక్స్రే, ఆ పేషెంట్ ఒక ఎక్స్రే. 2 మోకాళ్ళు చూడండి, ఆర్ అండ్ ఎల్ ఉంది అక్కడ బ్లాక్ లెటర్స్. ఆర్ అంటే కుడికాలు, ఎల్ అంటే లెఫ్ట్ లెగ్. కుడి మోకాలు వచ్చేసరికి పూర్తిగా అతుక్కుపోయినాయండి పైన కింద మొత్తం, లెఫ్ట్ లెగ్ లో కూడా పైన కింద 2 అతుక్కుపోయినాయి. అటువంటి స్థితిలో ఉన్న కండిషన్లో మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా నడవలేని పరిస్థితిలో పేషెంట్ మనం ఇచ్చిన మందుల ద్వారా ఓన్లీ 1 మంత్ ఆఫ్ డ్యూరేషన్లోనే వాళ్ళకి చాలా బాగా నొప్పులు తగ్గినాయి, అదేవిధంగా నడవగలుగుతున్నారంటే ఇంకా మందులు వాడుకోవాలి, గుజ్జు పరగాలి, అదేవిధంగా మంచి సత్ఫలితాలు కూడా పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ ట్రీట్మెంట్స్ రాండి. అంతేగాని నొప్పుల బిళ్ళలో స్టెరాయిడ్స్, మోకాళ్ళు ఇంజెక్షన్ చేయించుకోవటాలు, అదేవిధంగా మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సల కన్నా కూడా ఇటువంటి వైద్యమే మీకు మంచి ఫ్యూచర్లో డబ్బు కోల్పోరు, అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా బాగుంటుందని నేను చెప్పగలుగుతాను. ఓకే, అట్లాగే డాక్టర్ గారు, ఈ వెన్ను సమస్యలతో కూడా చాలామంది దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు కదా, ఇటువంటి వారు ఈ ఆయుర్వేద వైద్యం చేయించుకోవటం వల్ల ఎటువంటి లాభాలు పొందే అవకాశం ఉంటుందంటారు?
ముఖ్యంగా అండి ఈ యొక్క వెన్ను సమస్యల్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పి కనుక ఉంది అంటే అది కండరాల వరకే పరిమితమై నొప్పి కూడా రావచ్చు. ఓరకు కొంతమంది ఒంగొంగలే నడుము పట్టేస్తుంది. అది కండరాల వరకే కనుక పరిమితమై ఉన్నట్టయితే ఈ యొక్క ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా ఆ యొక్క నొప్పిని అనేది కండరాల వరకే పరిమితం చేసి మనం తగ్గించవచ్చు. కానీ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క కండరాల వరకు ఉన్న నొప్పి ఇంకా డీప్ టిష్యూ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ యొక్క వెన్నుపూస వరకు వెళుతుంది, డిస్క్ల వరకు. ఆ ఒత్తిడి డిస్క్ల మీద పడుతుంది, క్రమేణా ఏమవుతుందంటే డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది. అది ఎన్ని రోజులు తట్టుకునిద్దో అన్ని రోజులు తట్టుకునేది. ప్రతి ఒక్క మనిషికి పెయిన్ బేరబుల్ కండిషన్ ఇది అంటూ ఉంటుంది, నేను ఇంత తట్టుకోగలుగుతాను అని. ఆ యొక్క స్థాయిని మించి ఒత్తిడి పడినప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్క్ల మీద ఒత్తిడి పడి ఆ యొక్క నొప్పి అనేది కంటిన్యూషన్ అవుతుంది. అదేవిధంగా నర మీద కంప్రెషన్ అయితే సయాటికా డెవలప్ అవుతుంది. ఇట్లాగా కండిషన్ వైజ్ ఎటువంటి యొక్క అది వెళ్ళిపో సమస్యలు కావచ్చు, అదేవిధంగా మోకాల అరుదల కూడా కావచ్చు. ఇట్లాగనే పేషెంట్స్ అందరూ కూడా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా తాత్కాలికంగా వైద్య సేవలు తీసుకుంటే దాన్ని పెంచుకుంటా వెళ్తూ ఉన్నారు. కానీ ఆయుర్వేద వైద్యం యొక్క బెనిఫిట్స్ వచ్చేసరికి మనం వాటిని ఆపొచ్చు, ఆహారంలో మార్పులు చేసుకొని వాటిని ఇంకా ఈ యొక్క మరలా అది పెరగకుండా చేయొచ్చు. అదేవిధంగా కొంతమంది యొక్క వృత్తి ద్వారా కూడా కొన్ని రకాల జబ్బులు వస్తాయి. ఎక్కువగా మార్కెట్లో కానీ బరువులు లేపే వాళ్ళలో కానీ ఈ యొక్క మోకాళ్ళు అరుగుదల మోకాళ్ళు చాలా బాగా అరిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి మాడిఫికేషన్స్ చెప్పేసి ఇట్లా ఈ యొక్క యాంగిల్లో కూర్చొని ఇట్లాగా కూర్చొని పని చేసుకొని ఇట్లాగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసి ఆహారంలో మార్పులు చేసి మన వైద్యం ఇవ్వటం వలన వాటిని కూడా పెరగకుండా మనం చేయొచ్చు ఆ ఆయుర్వేద వైద్యం ద్వారా. అంటే మన యొక్క మందులు ఎట్లాగా పనిచేస్తాయి అంటే జబ్బును పెరగకుండా చేస్తాయి, ఇంకా ఆ యొక్క పర్టికులర్ యొక్క వ్యాధిలో ఆ జబ్బు తగ్గడంతో పాటు వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా పెంచుతుంది. అందుకనే ఈ యొక్క వెన్నుపూస సమస్యల్లో కానీ లేకపోతే నరాల సంబంధించిన సమస్యల్లో కానీ ఈ యొక్క ఎముకల అరుగుదల సమస్యల్లో ఆయుర్వేద వైద్యం తీసుకున్న వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా వరకు చాలా మంది సత్ఫలితాలు పొందడానికి కారణం ఇదేనమాట. ఆపరేషన్ చేయించుకుంటే తాత్కాలికంగా ఉపయోగం ఉంటుంది, కానీ ఆ సమస్య శరీరం అంతా ఉన్నప్పుడు మరలా ఒక 1 మంత్కో 2 మంత్స్కో ఏదో ఇంకొక చోట ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టేసి ఈ యొక్క వెన్నుపూస సమస్యల్లో లేకపోతే మోకాల సమస్యల్లో ఈ యొక్క ఆయుర్వేద వైద్యం అనేది చాలా వరకు నివారణ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా దాన్ని తరలాగా మరలా ఆ యొక్క జబ్బులు అనేది తిరిగి నార్మల్ స్థాయికి చేర్చడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ బల్జీ కనుక ఉన్నట్టయితే వెన్నుపూస సమస్యల్లో ఆ డిస్క్ బల్జీ కొంచెం డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు దాన్ని అంతవరకు తీసేసి ఆపరేషన్ చేసి ఇచ్చేస్తారు ఆ ఒత్తిడిని తగ్గించడం కోసం. కానీ మేము వచ్చేసరికి ఆ యొక్క డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ బల్జీ కానీ ఏమైనా ఉన్నప్పుడు రీఅబ్జర్వ్ చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయి. తద్వారా ఏమవుతుందంటే ఆ డిస్క్ కూడా ఆ యొక్క తిరిగి నార్మల్ స్థితికి వస్తుంది. అదేవిధంగా అది శక్తి మరలా యొక్క దాన్ని శక్తిని అనేది మనం ట్రీట్మెంట్స్ ద్వారా ఇస్తూ ఉంటాం. తద్వారా ఏమవుతుందంటే మరలా వాళ్ళు యొక్క బరువులు మోసినా కూడా వాళ్ళు పనులు చేసుకున్నా కూడా మరలా ఈ యొక్క కండిషన్ ఫ్రీక్వెంట్గా అంటే వెంటనే ఇబ్బంది పడకుండా అన్ని రకాల వెన్నుపూసల్లో మనం స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటాం. ఇది ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టత. కానీ ఆపరేషన్ కనుక చేయించుకుంటే ఆ యొక్క భాగం వరకే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత మరలా ఇంకా బరువులు లేపుతా ఉన్నారు అనుకోండి, ఇంకో ప్లేస్లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే డాక్టర్ గారు, ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది రాకుండా నివారించవచ్చు అంటారా? ఒకవేళ వస్తే ఇర్రివర్సిబుల్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. కొన్ని రకాల కండిషన్స్లో టైప్ 2 డయాబెటీస్ అనేది ఇప్పుడు క్యాపిటల్గా తయారవుతా ఉంది మన ఇండియా. అదే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ చాలా వరకు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇది నివారించుకోవడానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా మానసికంగా దృఢంగా ఉంటాము, ప్రాపర్గా మనం తీసుకున్న ఆహారపు అలవాట్లు ఉంటాము. ఇవి రెండు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా టైప్ 2 డయాబెటీస్ని మనం అరికట్టవచ్చు. అరికట్టలేకపోయాం మన లైఫ్ స్టైల్ వలన, సరైన ఆహార నియమాలు పాటించకపోవటం వలన వచ్చింది. వస్తే దానికి గల ట్రీట్మెంట్స్ ఏంటి, దాన్ని మరలా తిరిగి డయాబెటీస్ మందులు వాడకుండా తిరిగి ఇర్రివర్సిబుల్ చేయవచ్చా అంటే కొంతమందిలో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కొంతమందిలో కొన్ని రకాల కండిషన్స్లో వచ్చేసరికి ఈ యొక్క హార్మోన్ స్థాయి హార్మోన్స్ మీద బాగా ఒత్తిడి పడి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఒత్తిడిని కనుక తగ్గించామంటే ఆ మెటబాలిజం రేట్ని మనం నార్మలైజ్ చేయటం వలన కొంతకాలం వరకు వాళ్ళ యొక్క డయాబెటీస్కి మందులు వాడుకోకుండా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా. అదేవిధంగా ఈ యొక్క ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్,
అదేవిధంగా డిటాక్సిఫికేషన్ థెరపీస్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అదే దేనికని మనకి ఈ యొక్క టైప్ 2 డయాబెటీస్ వచ్చింది, మెటబాలిజం కరెక్షన్గా లేకపోవటం వలన. దాన్ని కరెక్షన్ చేయడానికి ఈ యొక్క కేరళ పంచకర్మ థెరపీస్ మనకి చాలా వరకు ఉపయోగపడతాయి. కాబట్టేసి వీటిని ఉపయోగించుకొని మనం ఈ యొక్క టైప్ 2 డయాబెటీస్ రాకుండా కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చిందనుకోండి వెంటనే, అంటే వన్స్ మనకి ఈరోజు డయాగ్నోస్ అయింది నాకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని పేషెంట్ కనుక వచ్చారు అంటే, వాళ్ళకి హిస్టరీ తీసుకొని ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎట్లా ఉంది సమస్య, బరువు తగ్గిపోయారా చాలా వరకు, ఇవన్నీ చూసుకొని కొంతమందిలో వాళ్ళకి తగిన విధంగా ఈ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఈ యొక్క డిటాక్సికేషన్ థెరపీస్ పెట్టడం వలన ఖచ్చితంగా దాన్ని ఇర్రివర్సిబుల్ చేయడానికి కొంతకాలం వరకు అవకాశం ఉంది. ఖచ్చితంగా అట్లాంటి పేషెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు కూడా ఇప్పటికి కూడా. అట్లాగే డాక్టర్ గారు, ఈ అసలు షుగర్ వ్యాధిలో ఆయుర్వేదం వైద్యం యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? ముఖ్యంగా అండి, ఈ యొక్క షుగర్ వ్యాధిలో ఆయుర్వేద వైద్యము చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితమే మధుమేహము ప్రమేహము అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అనే ఆ రోజులని చెప్పారు. ఇంకోటి ఆ రోజుల్లోనే దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఆహారం ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు, ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, అదేవిధంగా వెదర్ ఇట్ ఈస్ క్యూరబుల్ ఆర్ ఇన్క్యూరబుల్ ఆర్ మేనేజబుల్ అనేది కూడా ఆ రోజులని చెప్పారు. ప్రమేహము వచ్చేసరికి 20 రకాలుగా వాళ్ళు విపులీకరించారు. ఇంకోటి వచ్చేసరికి మధుమేహం, టైప్ 1 డయాబెటీస్ వచ్చేసరికి మనం దీనికింద తీసుకోవచ్చు. చాలా మందిలో వచ్చేసరికి టైప్ 2 డయాబెటీస్ క్రమేణ అన్కంట్రోల్డ్ అయిపోయి మందులకు లొంగకుండా అయిపోయి టైప్ 1గా డయాబెటీస్గా రూపాంతరం చెందుతూ ఉంది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళలో ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత కనుక మనం తెలుసుకున్నట్టయితే, కొంతమందిలో వచ్చేసరికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డిటాక్సిఫికేషన్ థెరపీస్ వలన డయాబెటీస్ ఎర్లీగా రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ అది చేయలేకపోయాము, ఒకవేళ వచ్చింది డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యామనుకోండి, అప్పుడు మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అంటే, మనం వెంటనే మందులు వాడకుండా, ఈ యొక్క ఓరల్ డయాబెటిక్ పిల్స్ వాడకుండా, మనం కొన్ని రకాల ఔషధాల ద్వారా శరీరంలో ఉన్నటువంటి మెటబాలిజం కరెక్ట్ చేయడం వల్ల కొంతకాలం వరకు డయాబెటీస్ బారిన పడకుండా, దానివల్ల దుష్పరిణామం రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది సెకండ్ స్టెప్. ఒకవేళ అది కూడా మనం చేయలేకపోయాము, మనకి టైప్ 2 డయాబెటీస్ అటాక్ అయింది, మనం ఖచ్చితంగా మందులు వాడాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే, టైప్ 2 డయాబెటీస్కి షుగర్ కంట్రోల్కి మందులు వాడుకుంటానే షుగర్ వ్యాధి వలన వచ్చేటువంటి పలు రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. న్యూరోపతి కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, లేకపోతే వెయిట్ లాస్ అవ్వచ్చు, అదేవిధంగా బోన్ ఎముకల అరుగుదల కావచ్చు, కిడ్నీ నెఫ్రోపతి కావచ్చు, రెటినోపతి కావచ్చు, ఇన్ని చాలా రకాలైనటువంటి సమస్యలు, ఇమ్యూనిటీ కోల్పోతారు, చాలా బలహీనంగా తయారవుతారు. ఇవన్నిటిని కూడా చెక్ పెట్టడానికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. వీటికి మనం మందులు తీసుకోవడం ద్వారా మనం బతికినంత కాలం మనం హ్యాపీగా బతకవచ్చు. ఇంకోటి వచ్చేసరికి చాలా వరకు ఈ యొక్క టైప్ 2 డయాబెటీస్ టైప్ 1గా కన్వర్ట్ అవ్వకుండా, ఇన్సులిన్ వరకు వెళ్లకుండా మనం మందుల ద్వారానే మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఈ యొక్క ఆయుర్వేద వైద్యం ద్వారా. కాబట్టేసి మనం ఈ యొక్క షుగర్ వ్యాధిలో ఇన్ని స్టెప్ వైజ్ మన యొక్క లాభాలు మనం పొందగలగవచ్చు. ఒక ఫస్ట్ ప్రైమరీ స్టెప్లో మన ప్రికాషన్స్ తీసుకోకుండా డయాబెటీస్లో మనం ఎటువంటి లాభాలు పొందవచ్చు, ఒకవేళ వచ్చిన తర్వాత ఆయుర్వేద డాక్టర్ని కనుక కన్సల్ట్ అయితే ఎటువంటి లాభాలు మనం పొందవచ్చు, లేదు అప్పుడు కూడా అయిపోయింది 20 సంవత్సరాల నుంచి మనం బాధపడుతున్నాం షుగర్కి, అప్పుడు కూడా ఒక ఆయుర్వేద డాక్టర్ ద్వారా మనం పొందే లాభాలు ఏంటి, ఇట్లాగా మనకి చాలా వరకు ఈ యొక్క షుగర్ వ్యాధిలో ఆయుర్వేదిక డాక్టర్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు షుగర్ పేషెంట్స్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజులో ఎవరికి తెలియదు, ఊరిక చాలామంది షుగర్ కనుక వచ్చిందంటే వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, తర్వాత మళ్ళీ దానికి కంట్రోల్ కాకపోతే మరలా ఈ యొక్క డోసులు పెంచుకుంటూ ఉంటారు, ఇన్సులిన్ యాడ్ చేస్తూ ఉంటారు, ఇన్సులిన్ కూడా డోసులు పెంచుకుంటూ ఉంటారు. ఇట్లాగా 4 రకం టాబ్లెట్స్ దగ్గర నుంచి 4-5 రకాలుగా టాబ్లెట్స్ వాడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా దానికి తోడు టైప్ 1గా కన్వర్ట్ అయినప్పుడు ఇన్సులిన్ కూడా అన్కంట్రోల్ పూర్తిగా ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా దాంట్లో కూడా చాలా వరకు కాంప్లికేషన్స్ కూడా, చాలా మందిలో ఈ యొక్క అరుగుదల అనేది చాలా వరకు మనం కోల్పోతూ ఉంటాం. ముఖ్యంగా ఎవరిలో అయితే ఈ యొక్క షుగర్ పేషెంట్స్లో అరుగుదల కాన్స్టిపేషన్ డెవలప్ అయిందో, ఒక్కరోజు కూడా ఈ యొక్క లాక్జేటివ్స్ వాడకుండా విరోచనం అవ్వట్లేదు, లేకపోతే లాక్జేటివ్స్ వేసుకున్నా కూడా 2 రోజులకోసారి 3 రోజులకోసారి విరోచనం అవుతుంది అంటే, దాని అర్థం వచ్చేసరికి వాళ్ళ శరీరంలో ఈ యొక్క షుగర్ వ్యాధి చాలా
లోతుగా ఉంది అని అర్థం చేసుకోవాలి. ముందర అక్కడ కనుక ట్రీట్మెంట్ కనుక ఇస్తే చాలా వరకు వాళ్ళు ఈ యొక్క సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి ఈ యొక్క కాన్స్టిపేషన్కి. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మందులు తీసుకోకుండా, లాగ్జేటివ్స్ తీసుకోకుండా వ్యాధి మూలంలో అంటే దీపన పాచనం అరుగుదలకి చాలా బాగా వివరీకరించారండి ఆయుర్వేదంలో. ఓరక మనం విరేచనం కాకపోతే విరేచనకారి మందులు ఈ యొక్క లాగ్జేటివ్స్ తీసుకుంటే సరిపోతుందంటే అది కరెక్ట్ కాదు. దానికి అరుగుదలని అరికట్టడానికి అదేవిధంగా ఈ యొక్క మన శరీరంలో డైజెషన్ అయ్యే మెటీరియల్ని ప్రాపర్గా విభజన జరగాలి, సారభాగం కిట్ట భాగం. దానికి ఆయుర్వేద మందులు బాగా మంచిగా పరిష్కారం చూపుతాయి. తద్వారా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి యొక్క షుగర్ జబ్బులో ప్రతి లెవెల్లో కూడా ప్రతి ఒక్క స్టేజీలో కూడా ఆయుర్వేద డాక్టర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదిక్ థెరపీస్ చాలా బాగా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ముందల రోజుల్లో ఇంకా కూడా ఆయుర్వేదిక్ వైద్యం ద్వారా షుగర్ పేషెంట్స్లో ఎటువంటి లాభాలు ఉన్నాయి వాళ్ళు కూడా వచ్చి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అంటే ఒక స్టెప్ వైస్ తీసుకుని వెళ్ళడానికి ముందల వెన్నుపూస సమస్యల్లో మోకాల అరుగుదలలోనే నేను చూపిస్తా ఉన్నాను. తర్వాత ఖచ్చితంగా థైరాయిడ్లో అదేవిధంగా డయాబెటీస్లో కూడా మనం చూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఆయుర్వేద వైద్యాన్ని షుగర్ పేషెంట్స్ చాలా బాగా ఉపయోగించుకుంటే వాళ్ళు చాలా వరకు ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైమింగ్ మా ప్రేక్షకుల కోసం కేటాయించి ఆయుర్వేద వైద్య చికిత్సా విధానాల గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, మోకాళ్ళ అరుగుదల, వెన్నుపూస సమస్యలు, నడుము నొప్పి సమస్యలు, అలాగే థైరాయిడ్, ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్కి ఆయుర్వేద వైద్యంలో ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అనే అంశాల గురించి శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు వైద్య జి రాఘవరావు గారు వివరించారు కదా. అలాగే డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలి అంటే శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల నెహ్రూ నగర్ 1వ లైన్ గుంటూరు నందు అందుబాటులో ఉంటారు. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆయుర్వేద వైద్యశాల మోకాల నొప్పులకు నెలవారీ మందులు డాక్టర్ గారి ఫీజు డాక్టర్తో మాత్రమే. ప్రతిరోజు మోకాల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాల నొప్పులతో నడవలేకపోతున్నారా? మోకాళ్లు అరిగిపోయాయి అన్నారా? చాలా రోజులుగా నొప్పులకు మందులు వాడినా తగ్గడం లేదా? ఆపరేషన్ మాత్రమే పరిష్కారం కాదు. ఆపరేషన్ వద్దు, ఆయుర్వేదం ముద్దు. సంప్రదించండి వైద్య జి రాఘవరావు ఎండి, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ 1వ లైన్, గుంటూరు. కాంటాక్ట్ 9705992509 మరియు 8985847503. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల.